అందరికీ నమస్కారం అండి. మన ఎన్వి ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ స్పెషల్ అండ్ వెరైటీ రెసిపీ పప్పర పనస పులిహోర. ముందుగా ఒక పప్పర పనసకాయని తీసుకుని దానిని కట్ చేసుకుంటూ దాని యొక్క బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాం. పప్పర పనసకాయని ఇంగ్లీష్లో పమేలో అని పిలుస్తారు. ఇది సిట్రస్ జాతికి చెందిన పండు. దీనిలో 351% సి విటమిన్ ఉంటుంది. ఇది మనకి ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయగల రెసిస్టెన్స్ పవర్ని డెవలప్ చేస్తుంది. ఇవి మీకు ఎక్కువగా తెలుపు గులాబీ రంగుల్లో లభిస్తాయి. ఇది దీన్ని తినడం వల్ల డైజెస్టివ్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి హార్ట్ హెల్త్ను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉండే కాపర్ అండ్ ఐరన్ మన బ్లడ్ ఫార్మేషన్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఒక పప్పర పనసలో 1350 మిల్లీగ్రాముల పొటాషియం, 6.1 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుంది. పప్పర పనస యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. పప్పర పనస దొనలను ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత దాని లోపలనున్న పల్పునంతా సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 3 దొనలను ఈ విధంగా ఒలిచిపెట్టుకున్నాను. ఈ పల్పునంతా ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ని తీసుకుని ఈ పల్పునంతా అందులో వేసి జ్యూస్ని వడకట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపును వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన అన్నం, మనం తీసి పెట్టుకున్న పప్పర పనస రసం, కొద్దిగా పప్పర పనస పల్పును వేసి 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా పల్పును వేయడం వల్ల తినేటప్పుడు అవి పంటికి తగిలి పుల్లగా బాగుంటాయి. తేనండి, పప్పర పనస పులిహోర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చింది కదండి. అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు వీక్షిస్తున్న వారందరికీ మా ఏఎన్వి ఫుడ్స్ తరపున ధన్యవాదాలు.